Yashwant and subscribe to Women's Paradise. Hello friends, welcome back to my channel Women's Paradise. So ee roju video lo vachesi nenu oka multigrain dosa share chestunanu. So deenni manam brown rice dosa kuda ananukochu. So process loki vellipodam. Video loki velle mundu oka chinna request friends, mana channel evaraina first time ganaka chustunnattaithe please subscribe cheyandi Women's Paradise and like cheyadam share cheyadam assalu marchipokandi. So వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ నేను దోశ మల్టీగ్రెయిన్ దోశ అన్నాను కదా, సో దీనికోసం నేను ఒక బౌల్లో బ్రౌన్ రైస్ అండ్ కొంచెం కందిపప్పు అండ్ కొంచెం పెసలు అండ్ కొంచెం కాబూలి చనా తీసుకున్నాను. అండ్ మనం ఇందులో కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నాము. సో వీటన్నింటినీ ఒకసారి మంచిగా వాష్ చేసేసుకుందాం. సో మీరు ఇంకా ఇందులో కొంచెం మినప్పప్పు ఏమన్నా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా రైస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు సో బ్రౌన్ రైస్ యూజ్ చేసుకోండి ఇన్ ద ప్లేస్ ఆఫ్ వైట్ రైస్. సో మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట, కొంచెం వెయిట్ రిడక్షన్లో కానీ యూజ్ అవుతుంది. సో ఇలా మొత్తం ఒకసారి వాష్ చేసుకున్నాక ఓవర్ నైట్ సోక్ అవ్వనివ్వండి. సో అలా అయితేనే మనకు మంచిగా మిక్సీ అవుతుంది. సో చూడండి మనకి ఎంత బాగా సోక్ అయ్యాయో. సో ఇలా ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. మినిమం ఒక 6 to 8 hours అయితే కంపల్సరీగా సోక్ అవ్వాలి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. సో వీటన్నిటిని ఒకసారి మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట, మిక్సీ చేసేసుకోవాలి. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, మనం ఏ చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. దీనిలో నేను కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అల్లం ముక్క లాంటివి కూడా వేసేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ అల్లం ఫ్లేవర్ కొంచెం నచ్చదు కాబట్టి నేను ఇక్కడ అల్లం యాడ్ చేయట్లేదు. జీరా యాడ్ చేసేసుకొని మొత్తం మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో ఇక్కడ మనకి కన్సిస్టెన్సీలో వస్తుంది. సో మీకు కావాలంటే ఇంకొంచెం లిక్విడ్గా రావాలంటే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు ఒక స్టవ్ పైన దోశ పాన్ పెట్టేసుకొని టిష్యూతో ఇలా ఆయిల్ వేసి రబ్ చేయండి. సో మీరు ఆనియన్ కూడా యూజ్ చేయవచ్చు ఇలా రబ్ చేయడానికి. సో ఇందాక మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, సో అది మన పప్పుల మిశ్రమం, అదంతా వేసుకొని ఇలా వేసేసుకోండి. దోశలాగా వేసుకొని ఆయిల్ వేసుకోండి సైడ్ నుంచి. సో మూత పెట్టండి, డెఫినెట్గా మూత పెట్టాలి ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి దోశ అనేది. ఈ దోశని హైలో పెడితే మాడిపోతుంది, మళ్ళీ సరిగ్గా ఉడకదు ఈ దోశ వచ్చేసి. సో దీన్ని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో దీంతో మనం పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇది కొంచెం టైం పడుతుందండి కాలడానికి. సో మనం ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో మన చట్నీ దోశ రెడీ అయిపోయింది. సో చాలా బాగా వచ్చింది టేస్ట్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.